గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లు పట్టణంలో నేడు కరోనా వైరస్ నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద కనీసం సోషల్ డిస్టెన్స్ లేదు. సర్కిల్స్ శానిటైజర్స్ కూడా సరిపడే లేకుండా రేషన్ ఇస్తున్న పరిస్థితి పరిశీలించి జాగృత సూచనలు ఇచ్చిన పాలకొల్లు శాసన సభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బయోమెట్రిక్ కోటి 40 లక్షల మందికి రేషన్ దారులను రోడ్డుపైకి తీసుకువచ్చిన కరోనాతో సహజీవనం చేయమని జగన్ చెబుతున్నాడు. కేంద్రం ఇచ్చిన బియ్యం తప్ప కరోనా పేరు చెప్పి ఇంటికి కేజీ బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కరోనా విజృంభిస్తున్న మన రాష్ట్రంలో రేషన్ కోసం ప్రజలను రోడ్డుపైకి తీసుకురావడం అవసరమా? సంవత్సరానికి 4000 కోట్ల జీతాలు అందుకుంటున్న వాలంటీర్లకు ఇంటింటికి రేషన్ ఇవ్వడానికి కాదా? బయోమెట్రిక్ సర్వర్ వంటి వాటితో ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. సిఏ సిఆర్పీలతో కూడా డ్వాక్రా సంఘాల మీటింగులు పెట్టి లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడుతున్న కరోనా వ్యాప్తి జగన్ సహకరిస్తున్నాడు అని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. వీళ్ళకి ఒక్కొక్క 900 బాటిల్ ఉన్నాయి ఒకళ్ళ దగ్గర, ఒకళ్ళేమో 600 బాటిల్ ఉన్నాయి. నాకు తెలుసుట ఇచ్చిన బాటిల్ ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడు. మరి ఇదంతా మరి ప్రమాదం కదా, మళ్ళీ ఇది క్రియేట్ చేయడు. మరి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మరి ఒక బాటిల్ పెట్టుకుని ఎట్లా చేయగలరు? శానిటైజర్స్ ఏమన్నారు? అయిపోయి కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు 50, ఇప్పుడు మీరు ఒక బాటిల్ ఇచ్చి ఒక బాటిల్ ఎంతమందికి వస్తుంది అనుకోండి, మీ మీ ఎస్ఎస్ మీరు ఎస్ఎస్ చేయండి, 50 ml బాటిల్ ఎంతమంది కొడతారు? అది 100 ml ఉంటుంది. వాళ్ళ దగ్గర లేవండి, అసలు రేషన్ డిపో వాళ్ళ దగ్గర లేవు. అంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్, మీకు వాలంటీర్స్ ఉన్నారు కదా, ప్రతి 15 మెంబర్స్ ఒక బాటిల్. ఎక్కడ నుంచి ఇచ్చేస్తారు సార్? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎయిట్ లేదు, అసలు వాళ్ళు ఒక ఒక డ్రాప్ వేస్తున్నారు, ఒక డ్రాప్ పనిచేయదు, ఒక డ్రాప్ వేయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దీన్ని మళ్ళీ కొనలేరు కదా వీళ్ళు, ఒక డ్రాప్ వేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఉండదు సార్. ఒక డ్రాప్ వేయడం వల్ల అదేంటో అంటే మళ్ళీ లేనిపోయింది. ఇప్పుడు మాది పాలకొల్లు ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కేసులు లేవు పాలకొల్లు. ఇప్పుడు కొద్దిగా మనం ఇటువంటి అంటే మళ్ళీ వదిలేసామంటే ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం రేషన్ ఇది ఇచ్చినప్పుడు ఇంకొక 6 బాటిల్స్ ఇస్తే ఇప్పుడు 200 రూపీస్ 300 రూపీస్ ఈచ్ అవుతుంది. మాకు ఏమవుతుంది? ఇప్పుడు పాలకొల్లు మున్సిపాలిటీ ఉంది, ఎందుకు వాడతారు సార్? ఇప్పుడు మీరు ఒకేసారి రేషన్ ఇచ్చారని చెప్పి అంత ఒకసారి అవ్వటేరుగా, దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా సార్. మీరు కూడా అట్లా ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఉంటుందిగా, ఇప్పుడు రైస్ ఇచ్చామని చెప్పి ఒకసారి వాడేరుగా. అంటే ఇప్పుడు వీళ్ళు అదే వీళ్ళేంటంటే ఊరికే డ్రాప్ వేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చెప్పి ప్రతి 50 మెంబర్స్కి ఒక బాటిల్ యూటిలైజ్ చేయండి, ఇలాగే మొత్తం మీ దగ్గర ఎంతమంది ఉంటే అన్ని 50 మందికి ఒక బాటిల్స్ కడిగిస్తామని మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే 50 మందికి వీళ్ళు ధైర్యంగా వాడతారండి. వీళ్ళు మీరు కూడా అడుగుతూ ఉండాలమ్మా. మరి మనకు వాలంటీర్స్ ఉన్నారు కదా, ఉన్నారా వాలంటీర్స్? మరి 5000 రూపాయలు చేస్తున్నాం, సంవత్సరానికి 4000 కోట్లు ఇస్తున్నాం వాళ్ళ జీతం. వాలంటీర్స్ని పెట్టుకున్నది ఇంటింటికి కూడా రేషన్ పట్టుకొచ్చే వాళ్ళని, అవునా? ఆ రోజు అదే కదా చెప్పారు, ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసమే వాలంటీర్స్ అని చెప్పారు. మరి ఇప్పుడేమో ఇటువంటి టైంలో లాక్డౌన్ టైంలో మనం బయటకు రాకూడదని చెప్పి మళ్ళీ రేషన్ కోసం మళ్ళీ అందరూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నారు, మరి ఎవరు 50 మందికి వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు? మన ఇంట్లోంచి బయటకు రావక్కర్లేదు కదా. మరి మీరు కూడా మనం కూడా అడగాలి గట్టిగా గవర్నమెంట్ని, మన జీతం ఇచ్చి మళ్ళీ మనం పని చేసుకుంటున్నాం. మళ్ళీ ఏదైతే కరోనా నేపథ్యంలో ఈరోజు లాక్డౌన్ని మరి పాటిస్తున్నటువంటి సందర్భంలో మరి ఎవరైతే ఈ యొక్క రేషన్ను షాపుల దగ్గర మరి బయోమెట్రిక్ విధానాన్ని మళ్ళీ తీసుకురావడం వల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం మరి 5 గంటలకు 6 గంటలకు వస్తే బయోమెట్రిక్ పనిచేయక పాపం క్యూ లైన్లోనే గంటల తరబడి పిల్లలు పెద్దలు మహిళలు వేచి ఉండడం అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంది. మరి అదేవిధంగా మరి వీళ్ళందరికీ బయోమెట్రిక్ పెట్టడం వల్ల వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకరికొకరు టచ్ పాయింట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అందుకే శానిటైజర్ వాడమని అయితే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కానీ నేను ఇప్పుడు రేషన్ షాపులో ఒక 7-8 షాపుల్లో చూస్తే చాలా షాపులో 100 ml, అదేవిధంగా కొన్ని చోట్ల అయితే ఏదో కొద్దిగా ఇచ్చారు. మరి 100 ml అంటే నాకు తెలుసుండి ఒక 50 మందికో 70 మందికో వస్తుంది. కానీ ఆ రేషన్ డీలర్ దగ్గర చూస్తే 500, 600, 900 కార్డులు ఉన్నాయి.
500 మంది 900 మందికి 100 ml 200 ml సరిపోయే పరిస్థితి లేదు అంటే ఉన్న శానిటైజర్ ఒక్కొక్క చిన్న చిన్న డ్రాప్ వేస్తే ఉపయోగం లేదు అందుచేతే క్లియర్ గా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి సబ్ కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కమిషనర్ దృష్టికి కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఫుల్ ఫ్లెక్చెడ్ గా ఎంత మంది అయితే రేషన్ కార్డులు ఉన్నారో ఆ ప్రతి రేషన్ కార్డుల వాళ్ళకి కూడా ఫుల్ ఫ్లెక్చెడ్ గా శానిటైజర్ ఇచ్చేటువంటి విధంగా ప్రతి 50 మందికి ఒక బాటిల్ ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోమని మరి అధికారులను కూడా కోరడం జరిగింది అదే విధంగా బయోమెట్రిక్ విధానం కూడా ఇటువంటి క్రూషియల్ టైంలో ఇటువంటి లాక్డౌన్ నేపథ్యంలో ఇటువంటి టచ్ పాయింట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క బయోమెట్రిక్ విధానాన్ని కూడా తీసేసి మాన్యువల్గా ఫిజికల్గా ఇమ్మని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈవేళ ఎవరైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారు మరి ఈవేళ 4000 కోట్ల రూపాయలు సంవత్సరానికి జీతం ఇస్తూ ఉన్నాం మరి 4000 కోట్ల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్స్ని మనం పెట్టుకున్నది ఏదైతే రేషన్ ఏదైతే ఉందో అది ఇంటింటికి అందించడానికి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కానీ ఈ రోజుకి కూడా ఇంటింటికి రేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇటువంటి లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో అయినా సరే మరి ఆ వాలంటీర్స్ ద్వారా ఎవరి రేషన్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేటువంటి విధానాన్ని ప్రభుత్వం ఇమ్మీడియట్లీ మరి అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను।